नमस्ते वेलकम टू बीआईजी न्यूज़ मुंदिगा बुलेटिन लो हेडलाइंस एक्स वेदिकगा ओटर्लकु अभिनंदनलु तेलिपिन प्रमुख नेतलु ना सोदरा सोदरी मणुलु अंटू मोडी जय तेलंगाण अंटू प्रियांका सती समेतंगा वच्ची तन ओटु हक्कुनु विनियोगिंचुकुन्न किशन रेड्डी डब्बु मध्यंतो ओट्लनु कोनालनि प्रयत्निस्तुन्नारनि विमर्श तन सोंतूरुलो सेक्यूरिटी तो वच्ची ओटु वेसिन स्वतंत्र अभ्यर्थि प्रति ओक्करु ओटु वेसि प्रजास्वाम्यान्नि कापाडालनि कोरिन बर्रेलक्क नागार्जुन सागर घटन पै घाट स्पंदिंचिन रेवंत रेड्डी आ गेट्लु एक्कडिकि पोवु नीळ्लु अक्कडे उंटायनि व्याख्या नागार्जुन सागर गोडव पै राजकीय नेतलकु कीलक सूचिंचिन विकास राज ए पार्टीकि चेंदिन नेतलैना सरे दीनिपै एमी मात्लाडवद्दनि हेच्चरिक इक डीटेल चूस्ते ఇక తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ సవ్యంగా కొనసాగుతోంది ఇక మరోవైపు పోలింగ్ సందర్భంగా ప్రధాని మోడీ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు తెలంగాణలోని నా సోదరి సోదరిమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను యువకులు మరి ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అని ప్రధాని చెప్పారు అలాగే ప్రియాంక గాంధీ స్పందిస్తూ నా తెలంగాణ సోదర సోదరిమణులారా మా తల్లులారా పిల్లలారా మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ఓటు వేయడం మీ హక్కు అది మీ అతిపెద్ద బాధ్యత ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సకారం చేసి చూపడం జై తెలంగాణ జై హిందూ అంటూ ట్వీట్ చేశారు ఇక అంబర్పేట బర్కత్పూర్ లోని పోలింగ్ కేంద్రానికి సతీ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైందన్నారు ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పవా పండుగలా జరుపుకుంటామని తెలిపారు తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు ఓటు హక్కు విలువైనది పవిత్రమైనది అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ప్రభుత్వ విధానాన్ని విమర్శించే ముందు ఓటు హక్కును ముఖ్యమైనది ఓటు వేయకుండా ఎవరిని విమర్శించే అవకాశం రాదన్నారు అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు మధ్యం ప్రభావంతో ఓట్లను కొనాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని నచ్చిన వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాలన్నారు ఎవరికి భయపడకుండా ఓటు వేయాలన్నారు ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ఓటర్లను కోరారు ఇక తెలంగాణ ప్రజలు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఓటు వేసిన తర్వాతే రోజు వారి పనుల్లో చేసుకోవాలన్నారు తెలంగాణ సమాజం మొత్తం స్పందించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ నిరాశ నిస్పృహలతో అబద్ధత భావంతో ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా పూర్తిగా అబద్ధత భావంతో తప్పుడు ప్రచారానికి ఏదో రకంగా అధికారంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తోంది మరొక దిక్కు బిఆర్ఎస్ పార్టీ తమ కాళ్ళ కింద భూమి కదులుతున్నది మరి ఏదో రకంగా కేసీఆర్ గారు కలలు కన్నారు తన కళ్ళ ముందే తన కొడుకు ముఖ్యమంత్రిగా కూర్చుంటే చూడాలని పుత్ర వాత్సల్యంతో తాతాలాడిపోయాడు ఈరోజు ఆ పరిస్థితి పోయింది కాబట్టి నిరాశ నిస్పృహలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అనేక ప్రాంతాలలో మా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఇళ్ల మీద దాడులు చేసి భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు పోలీసులు కూడా వాళ్ళకు వంత పాడుతూ ఉన్నారు పోలీసుల కళ్ళ ముందే సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కళ్ళ ముందే ఈరోజు బీజేపీ నాయకుల మీద దాడులు జరుగుతుంటే చేతులు కట్టుకొని మరి పోలీసులు టిఆర్ఎస్ నాయకులకు నమస్కారాలు పెడుతున్నారు తప్ప ఆ యొక్క దాడులను అరికట్టే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది విచారకరం ఖచ్చితంగా పోలీసులు బాధ్యతతో ఉండాలి ఈ రకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరించాలని కోరుతున్నాను ఇక కర్ర శిరీష అలియాస్ బర్రెలక్క పెద్దకొత్తపల్లి మండలం మరికల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు హైకోర్టు ఆదేశాలతో ఆమెకు ఈసీ సెక్యూరిటీనిచ్చింది సెక్యూరిటీతో ఆమె పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున జూపల్లి కృష్ణారావు బీజేపీ తరపున ఎల్ఏసీ సుధాకర్ రావు భరిలో నిలిచారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వరుస కడుతున్నారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టణాల నుంచి పెద్ద ఎత్తున జనాలు పల్లెకు వెళ్తున్నారు అలాగే తెలంగాణలో ఓటు హక్కు కలిగి ఉండి ఏపీలో ఉన్న ఓటర్లు వస్తుండటంతో హైదరాబాద్ విజయవాడ హైవే పైన భారీ ట్రాఫిక్ జామ్ అయింది
ఇక నాగార్జున సాగర్ ఘటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది కేవలం వ్యూహాత్మకమైన చర్యగా అభివర్ణించారు. నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోవు, నీళ్లు అక్కడే ఉంటాయని వివరించారు. తెల్లవారుజామున పోలింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు ఇలాంటి అంశాలకు తెర లేపుతున్నారంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తితో సమన్వయం పాటించాలని కోరారు. ఇప్పుడు ఎవరు ఎందుకు ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోందన్నారు. ఇక దీనిపై ఎన్నికల అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 9 ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరించుకోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. తమ ప్రభుత్వం వస్తుందని అప్పుడు దీనిపై సరైన పరిష్కారం చూపుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లకు సంబంధించి ఏ రాష్ట్ర సమస్యనైనా పరిష్కరిస్తామన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలకు ఊటకించారు. ఈ నీటి సమస్యను సామరస్యపూర్వకంగా ఇద్దరికి ఉపయోగకరంగా ఉండేలా పరిష్కరించామంటున్నారు. పాకిస్తాన్, భారత్ లే నీటిని పంచుకుంటున్నాయని, రెండు దేశాల నీటి విషయంలో సామరస్యంగా పోతుంటే రాష్ట్రాలు నీటిని పంచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు నాగార్జున సాగర్ ఎక్కడికి పోదు, ఆ గేట్లు ఎక్కడికి పోదు. ఈరోజు తెల్లవారుజామున పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి అంశాలకు తెరలేస్తున్నారంటే తెలంగాణ ప్రజలు సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళు సమస్యను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఎందుకు ఏం ఆశించి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గేట్లు అక్కడే ఉంటాయి, నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, నీళ్లు కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు స్టేట్ ఎలక్టోరల్ ఆఫీస్ సాధ్యత తీసుకొని చర్చించాలి, ఉద్రిక్తత పరిస్థితులు రాకుండా చూడాలి. అదేవిధంగా 9.5 సంవత్సరాల నుంచి చంద్రశేఖరరావు పరిష్కరించకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ సమస్యలకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం రావాలంటే ప్రజలు ఆమోదయోగ్యమైన ప్రభుత్వం రావాలి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా, అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ముఖ్యంగా నీళ్లకు సంబంధించి, ఇటువైపు మహారాష్ట్ర కావచ్చు, గోదావరి. సో ఈ సమస్యల్ని సామరస్యపూర్వకంగా ఇద్దరికి ఉపయోగపడే విధంగా పరిష్కరించుకొని, ఎందుకంటే పాకిస్తాన్, భారతదేశం కూడా నీటిని పంచుకుంటున్నారు. రెండు దేశాలే ప్రాజెక్టులలో నీటిని మాట్లాడుకొని పంచుకుంటున్నప్పుడు 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలు పంచుకోవడానికి ఇబ్బంది లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమయస్ఫూర్తితో సమన్వయంతో కృష్ణానది జలాల విషయం కావచ్చు, గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆస్తుల పంపకాల విషయంలో కావచ్చు, లేకపోతే వివాదంలో ఉన్న ఇతర అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాము. నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇట్లాంటి కుట్రలల్లో మీరు ఎవ్వరూ పడకండి. ఇట్లాంటి కుట్రలు మన ఎన్నికలలో ఓట్లేసే విధానం మీద ప్రభావితం చూపించాల్సిన అవసరం లేదు. నాగార్జున సాగర్ అక్కడే ఉంటుంది, గేట్లు అక్కడే ఉంటున్నాయి, మనందరం ఇక్కడనే ఉంటాం. 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రజలనుకున్న ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపించే బాధ్యత మాది. ఇప్పటివరకు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలన్న చిత్తశుద్ధి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. అవసరమైనప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ అంశాన్ని ఒక సెంటిమెంట్గా ఉపయోగించుకొని ఎన్నికలలో రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ ఏవైతే పన్నాగాలు పన్నుతున్నారో, భారతంలో శకుని మామ ఏ రకంగా కుయుక్తులతో వ్యవహారాలు జరిపిండో, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆఖరి ప్రయత్నంగా దింపుడు గల్ల మాష అంటారు కదా, ఇట్లాంటి వాటితోని ప్రయోజనం పొందాలని చూస్తుంది. కాబట్టి 24 గంటలల్లో జరిగేది కానీ అయ్యేది కానీ పోయేది కానీ ఏమీ లేదు. 100% ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి, వాటి అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుంది. ధన్యవాదాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆయన ఓటు వేయడానికి ఎస్ఆర్ నగర్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ బూతుల వద్ద జనం క్యూ కట్టారని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్ నమోదవుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ గొడవపై రాజకీయ నేతలకు కీలక సూచన చేశారు. ఈ గొడవ విషయం పోలీసులకు వదిలేయాలని, వాళ్లే చూసుకుంటారని చెప్పారు. ఏ పార్టీ
పార్టీకి చెందిన నేతలైనా సరే దీనిపై ఎవరు ఏమీ మాట్లాడవద్దని హెచ్చరించారు 7 o'clock in the morning we have started seeing long queues at very interior places also we have got long queues from Mahbubabad we got long queues from Asifabad of course urban areas also it has started so polling is going on briskly every place it is very peaceful and I request all the voters to please join and vote I have just now cast my vote along with my family so I request everybody to come and join thank you ఇక ఈవి బుల్టెన్ అప్డేట్ చూస్తూనే ఉండండి బిఐజే న్యూస్